దాని సోషల్ మీడియాలో పుంఖాను పుంఖలుగా ప్రచారం చేసి అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేసి ఎవరైనా తెలియని వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు నిజమే కావచ్చు కరెంట్ కట్ చేస్తుందనే రీతిలో వారు ఒక దుష్ప్రచారం చేయడం దాని రకరకాల హెడ్డింగ్స్ తో రకరకాల సైడ్ లింక్స్ తో పెట్టడం ఇంకా కొన్ని సభలు సమావేశాల్లో వాళ్ళ ఫ్యూజులు వాళ్ళే బిక్కుని వాళ్ళే స్విచ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక నిరంతర ప్రయత్నం లాగా చేస్తూ తద్వారా టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మమ్మల్ని ఏదో వేధిస్తుందని ప్రజల్లో సానుభూతి పొందాలి నాలుగు ఓట్లు పొందేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులే ఆ శంకర్ నందన్ ఫంక్షనల్ కరెంట్ బిల్లు 60,000 రూపాయలు పెండింగ్ ఉంది అది కట్టకపోవడం వల్ల ఎప్పుడో విద్యుత్ కనెక్షన్ కట్ చేసినాము అది జనరేటర్ మీద నడుస్తుందని విద్యుత్ అధికారులు తమ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పినారు ఇది నిజమా కాదా రాజేందర్ గారు నిజమే సమాధానం చెప్పండి ఎందుకంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రతిరోజు ఒక బురద జల్లేటువంటి కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు రెండోది మీరు గమనిస్తే గౌరవనీయులు మా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు వారి కారు యాక్సిడెంట్ అయ్యి ఉప్పల్ దగ్గర ఒక